శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, గోచార రీత్యా శని వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, దశా రూపంలో శని మహాదశ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అసలు దశ అంటే ఏంటి, గోచారం అంటే ఏంటి అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం మనం ఈ ఎపిసోడ్లో. మనం ఏదైనా జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతక చక్రంలో శని భగవాను యొక్క ప్రభావాన్ని పరిశీలించినప్పుడు దశ రూపంలో ఒక విధంగాను గోచార రూపంలో ఒకేసారి కానీ పరిశీలించవలసి ఉంటుంది. అంటే దశా సిస్టమ్ ఏంటంటే పుట్టినటువంటి జన్మ నక్షత్రం బట్టి దశలు వస్తుంటాయి. ఉదాహరణకు మనం ధనుసు రాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ధనుసు రాశిలో మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. మూలా నక్షత్రంలో ఒక రాశి ఒకటి జన్మించి ఉంటే అతని దశ కేతు మహాదశలో ప్రారంభమై దాని తర్వాత శుక్రుడు, రవి, చంద్రుడు, కుజుడు, రాహు, గురువు, శని అంటే ఎనిమిదవ దశగా శని రావడం జరుగుతుంటుంది. అంటే సుమారుగా అప్పటికే ఇంచుమించుగా 70 సంవత్సరాల తర్వాత మాత్రమే శని మహాదశ వస్తూ ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి శుక్రమహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శుక్రమహాదశలో పుట్టిన వాడికి ఇంచుమించుగా 60 సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు అలాగొస్తుంది. అంటే మరి ఇంత చివరిగా ఉంటాడు కదా, మరి శని గ్రహం యొక్క ప్రభావం ఈ రాశి వారికి ఉండదా అని చెప్పుకోవడానికి లేదు. ఇది దశ రూపంలో వచ్చినప్పుడు శని అంటే శని భగవానుడు ఈ రాశి వారికి అంటే గురుగ్రహ రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి సమగ్రహం అంటే ఇతరు సములు పైపెచ్చి మిత్రులు అవటం వలన అంటే వృశ్చిక రాశి వారికి, మేషరాశి వారికి, సింహరాశి వారికి పెట్టినటువంటి ఇబ్బంది సాధారణంగా ధనుసు రాశి వారికి దశ రూపంలో ఉండడం సాధారణంగా జరగదన్నమాట. అంటే శని కూడా ఈ రాశి వారికి ధన తృతీయాధిపతి కాబట్టి కొంత ఆర్థికపరమైన చికాకులు కల్పించినప్పటికీ మొత్తం మీద మిగతా రాశుల వారికి ఇబ్బంది పెట్టినంతగా ఈ రాశి వారికి దశ రూపంలో వచ్చినప్పుడు అంతగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. అయితే ఏదన్నా 12వ స్థానంలో ఉన్నప్పుడు కానీ, 5వ స్థానంలో ఉన్నప్పుడు కానీ, 8వ స్థానంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బందులు ఎవరికైనా పెట్టినట్టే వీళ్ళకి కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా గోచారం అంటే ఏంటి, అసలు గోచారంలో ఉన్నటువంటి శని జాతకుని ఏ విధంగా ఇబ్బంది పెడతాడు అని పరిశీలించినప్పుడు పుట్టినప్పుడు జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు అక్కడే ఉండకుండా నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. అంటే ఏదన్నా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి కొంత టైం తీసుకోవడం జరుగుతుంటుంది. అందులో రవిగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి 30 రోజులు, గురుగ్రహం సుమారుగా 360 రోజులు, శని భగవానుడు 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు తీసుకుంటాడనమాట. అతి దీర్ఘకంగా ఎక్కువ టైం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి టైం తీసుకుంటాడు కాబట్టి దీన్ని మందగ్రహం అని అనడం జరుగుతూ ఉంటుంది. అందువల్లనే శని స్లోగా తిరుగుతాడు కాబట్టి శని పెట్టే ఇబ్బందులు కూడా ఎక్కువ రోజులు ఉంటాయి, అలాగే అతను ఇచ్చినటువంటి సుఖాలు కూడా ఎక్కువ రోజులే ఉంటాయి. ఏదైనా పదవి ఇచ్చినా కూడా శాశ్వతంగా ఉంటుంది, ఒక కష్టం ఇస్తే మాత్రం అది కంపల్సరిగా ఆ టైము అతను ఎంతకాలం ఇబ్బంది పెడదాం అనుకుంటాడు ఆ ఇబ్బంది తీరిపోతుంది, మళ్ళా ఖచ్చితంగా దాని నుంచి రిలీఫ్ పొందడం జరుగుతూ ఉంటుంది గోచారీత్యా. అయితే శని భగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి సుమారుగా మరి 2.5 సంవత్సరాలు తీసుకోవడంలో ఒక రాశి మొత్తం తిరగడానికి 30 సంవత్సరాలు అనుకున్నాం కదా, ఈ 30 సంవత్సరాల్లో కేవలం 3 రాశుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది, మిగతా 9 రాశుల్లో వచ్చినప్పుడు ఏదో విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అంటే ఇబ్బంది ముందు తర్వాత కన్నా మంచి ఫలితాలు మంచి భావాలు ఏమంటే 3వ స్థానం 6, 11 అంటే ధనుసు రాశి వారికి 3వ భావం అంటే కుంభరాశిలోకి శని వచ్చినప్పుడు, 6వ భావం అంటే వృషభ రాశిలోకి వచ్చినప్పుడు, 11వ భావం అనేది తులారాశిలోకి వచ్చినప్పుడు. ఇది 11వ భావం ఈ ధనుసు రాశి వారికి ఎక్సలెంట్ ప్లేస్ అన్నమాట, ఎందుకంటే అక్కడ శని ఉచ్చి పొందుతాడు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. 3వ రాశి అన్నది విజయాన్ని అంటే బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ను మాత్రం చాలా హైప్ చేస్తూ ఉంటాడు, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు అన్ని విధాలు సహకరిస్తూ ఉంటారు. జీవితంలో ఏది సాధించాలన్నా కూడా ఈ 3వ స్థానంలో శని వచ్చినప్పుడు అక్కడే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటుంది. అంటే అక్కడ నుంచి జాతకుడు ఉన్నత శిఖరాల వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇంకా 6వ స్థానం అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ స్థానం, దాన్నే జయస్థానం అని కూడా అంటారు. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడడం, అలాగే కోర్టు సమస్యల నుంచి విముక్తి కలిగించడం, ఉద్యోగస్తులైతే ప్రమోషన్లు, నిరుద్యోగులకైతే ఉద్యోగం, రాజకీయ నాయకులకైతే పదవి,
ఎంతటి పెద్దవాడినైనా ఎదిరించి సాధించగలిగే శక్తి సామర్థ్యాలు ఈ ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ప్రసాదిస్తూ ఉంటాడు. ఇక 11వ స్థానం అనేది చాలా అద్భుతమైనటువంటి స్థానం. ఏదైతే దేనికోసమైతే జాతకుడు ఎదురు చూస్తూ కష్టపడుతున్నాడో అది 11వ స్థానంలోకి శని రాగానే ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ప్రమోషన్లు మరియు వివాహం, సంతానం, ఉన్నత పదవి ఏదన్నా సరే ఇవ్వడం జరుగుతుంటుంది. మిత్రుల సహకారం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా లవ్ అఫేర్స్లో సక్సెస్ అవ్వడానికి కూడా ఈ 11వ స్థానం కారణం అవుతుంటుంది. అలాగే పెద్దవారి నుంచి సహాయ సహకారాలు, గురుగ్రహాలు, పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం ఇవన్నీ 11వ స్థానంలో లభిస్తాయి. అందుకే అందరూ కూడా 11వ స్థానంలోకి శని రావాలని కోరుకుంటారు. అంటే 11వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా ఎంతో కొంత మంచి ఫలితం ఏమి ఇస్తూ ఉంటుంది. బట్ శని భగవాన్ ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, వారు ఏదైనా భారీ మొత్తంలో అంటే 100 కోట్లు, 200 కోట్లు రుణాన్ని ఆశిస్తూ ఉంటే ఖచ్చితంగా శని 11లోకి రాగానే మనం ప్రయత్నం చేస్తే కంపల్సరీగా దొరుకుతుంది. ఎందుకంటే షష్ఠభావం అన్నమాట. ఒకసారి ఎందుకంటే ఈ ధనుసు రాశి వారు 1 లక్ష రూపాయలు అప్పుతో జీవితం ప్రారంభిస్తే అది 1 కోటి రూపాయలు ఆ 1 లక్ష 10 లక్షలు 1 కోటి రూపాయలు అప్పులా పెరుగుతూనే ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు అప్పు చేసే ప్రయత్నం ధనుసు రాశి వారు చేయకండి. చిన్న అప్పుతో మొదలైనటువంటి మీ జీవితం పెద్ద అప్పుతో ముగిస్తూ ఉంటుంది. అలాగే చిన్న శత్రుత్వం పెద్ద శత్రుత్వం అవుతుంటుంది. కాబట్టి ఎవరితో శత్రుత్వం పెంచుకోవద్దు. ఎవరి దగ్గర రుణం చేసుకుంటూ ఉంటే మాత్రం ధనుసు రాశి వారు మోస్ట్ సక్సెస్గా జీవితాన్ని ముందుకెళ్తారు. వాడు అప్పు చేయడంటే జీవితంలో మాత్రం సర్వనాశనం అవడం పక్క. ఇక శని పెట్టే ఇబ్బందులు మనం గమనిద్దాం. ముఖ్యంగా 7 నాడు శని అంటే 7.5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టే సాడే శాతి అని అంటారు. ఈ ధనుసు రాశి వారికి శని భగవానుడు వృశ్చిక రాశిలోకి వచ్చిన వెంటనే 7 నాడు శని ప్రారంభమవుతుందన్నమాట. అది శత్రుస్థానం వృశ్చిక రాశి పైపెచ్చేటంటే సహజ జాతక చక్రంలో అష్టమ స్థానం. రావటం రావటమే ఆర్థిక వనరులు అంటే ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది శాశ్వతంగా కూడా పోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆదాయం తగ్గిందో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అనుకోని ఖర్చులు వచ్చి పడుతుంటాయి. అంటే గవర్నమెంట్కి కట్టవలసినటువంటి చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ట్యాక్స్ అకస్మాత్తుగా కట్టివలసి రావడం, ఎవరి దగ్గర చాలా కాలంగా అప్పు తీసుకొని తీర్చకుండా అప్పు ఒకేసారి తీర్చవలసి రావడం, అనుకోకుండా శుభకార్యాల నిమిత్తమో లేదంటే ఆరోగ్యం నిమిత్తమో పెళ్లి పేరెంట్స్ కోసమో లేదా ఇతర కార్యక్రమాల కోసమో ధనం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడం, ఉన్న ధనాన్ని అంతా పోగొట్టుకోవడం, చివరికి అప్పు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శని వృశ్చిక రాశిలో ఉన్నటువంటి 2.5 సంవత్సరాలు ఈ 7 నాడు శని ప్రభావంలో జాతకుడికి నిల్ బ్యాలెన్స్ అన్నమాట. అది శాశ్వతంగా మాత్రం 1 రూపాయి లేకుండా ఉండి అప్పులతో మిగులుతాడు. ఇంకా అక్కడ నుంచి 2వ స్థానం అంటే జన్మ శని మొదలవుతుంది. జన్మశనిలోకి వచ్చిన వెంటనే మైగ్రేషన్ అన్నమాట. ఒక ఊరి నుంచి వేరే ఊరికి మారం మనసు సరిగ్గా పనిచేయదన్నమాట. బాగా మానసిక అశాంతికి గురవుతూ ఉంటాడు. చాలా ముగ్భావంగా ఉంటాడన్నమాట. దేని మీద కూడా శ్రద్ధ ఉండదు. భోజనం చేయాలనిపించదు, ఏ పని చేయాలనిపించదు. అందరూ కూడా ఏం చేయి ఇలాగైపోయాడు ఈ పిల్లవాడు, ఇతను ఏదైనా దెయ్యం పట్టిందా లేదంటే ఏదైనా మనసు చెంది అనుకుంటూ ఉంటారు. ఏదో మనోభావంతో ఉంటాడు. రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఏదో జీవనోపాధి నిమిత్తం ఒక ఊరి నుంచి ఒక ఊరికి ప్రయాణం, అక్కడ మళ్ళీ కొత్తగా జీవనోపాధి ప్రారంభించడం. కొంతమంది అయితే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం గమ్యంలేని ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా 2.5 సంవత్సరాలు ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ కొంత వ్యసనాలకు లోన్ అవడం కానీ, డ్రింకింగ్ వాటికి హ్యాబిట్కి లోన్ అవడం కానీ, కొంతమంది చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగి బెడ్ రెడ్ అవడం కానీ జరుగుతుంటుంది. ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి ఈ 7 నాడు శైలిలో 3rd ఫేజ్ నడుస్తుందన్నమాట. ఈ మకర రాశిలో ఉన్నాడు. కొన్ని రోజుల్లో శాశ్వతంగా మకర రాశి నుంచి ముందుకు వెళ్తాడు. కాబట్టి ప్రస్తుతం ఈ 2వ స్థానంలోకి వచ్చినప్పుడు కుటుంబ విషయాల్లో కొంత ఇబ్బందికి ఉన్నప్పుడు కూడా కొంత హోప్ కనబడుతూ ఉంటుంది. ధన సంపాదన మళ్ళీ మొదలవుతుంది. దూరమైన బంధుమిత్రులు మళ్ళీ సహకరిస్తూ ఉంటారు. ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా పోయినటువంటి వైభవాన్ని నెమ్మది నెమ్మదిగా పుంజుకొని మొత్తం మీద 7.5 సంవత్సరాలు అయ్యే లోపల మళ్ళీ తిరిగి పుంజుకొని మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తాడు అన్నమాట. ఈ 7.5 సంవత్సరాల్లో అతనికి ఏం తెలుస్తుందంటే మనం జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవడు నిజమైన మిత్రుడు, ఎవడు టెంపరీగా వచ్చి మన దగ్గర నుంచి పట్టుకుపోయే మిత్రుడు, ఇవన్నీ కూడా తెలుసుకొని ఒక కొలిక్కి అతని లైఫ్ వచ్చి అది ఒక మంచి సానపెట్టినటువంటి గోల్డ్ లాగా, సానపెట్టిన వజ్రంలాగా తయారీ అక్కడి నుంచి జీవితాన్ని బాగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఈ 7 నాడు శని తర్వాత బాగా ఇబ్బంది పెట్టే స్థానం అష్టమ శని అంటే కర్కాటక రాశిలోకి శని భగవానుడు రాగానే అష్టమ శని ప్రారంభమవుతుంది. అంటే ఇది ఆకస్మికంగా జరిగే సంఘటనలు. కొంతమందికి అనుకోకుండా ఎప్పుడో చేసిన పొరపాటు ఇప్పుడు రావడం, ఆ పొరపాటుకి శిక్ష రావడం, రహస్యంగా ఉంచాలనుకున్న విషయాలు బయటపడడం,
ఎప్పుడో లంచం తీసుకొని అది బయటకు వచ్చే వాడి ఉద్యోగాలు పోవడం, చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ వస్తూ ఉంటుంది, కొంతమందికి ప్రమాదాలు, కొంతమందికి యాక్సిడెంట్లు, కొంతమందికి అనుకోని బ్లేమ్ రావడం, నిందలు, అపనిందలు, నియమన్ ఫేమ్ భంగం అవడం జరుగుతూ ఉంటుంది. అష్టమశ్రేణి కొంతవరకు మనిషిని డిగ్రేడ్ చేస్తూ ఉంటుంది, అవమానం చేస్తూ ఉంటుంది. కొంతమంది వ్యసనాలకు బానిసే పేరు పోగొట్టుకుంటుంటారు. ఇక దాని తర్వాత బాగా ఇబ్బంది పెట్టేది అర్ధాష్టమశ్రేణి. ఇది కొంతవరకు స్థిరాస్తులు పోగొట్టుకోవడం, విద్యార్థులు అయితే విద్యలో రాణించలేకపోవడం, స్థిరాస్తులు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది, మిగతా ఎంత ప్రభావం ఉండదు. ఏదైనప్పుడు కూడా నిజాయితీగా క్రమశిక్షణగా ఉంటూ ఉన్న దానితో తృప్తి పడుతూ ఇతరుల యొక్క ఆస్తి మీద కానీ ఇతరుల యొక్క భార్యల మీద కానీ ఆసక్తి లేకుండా ఈజీ మనీ జోదం వాటికి లోన్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా వారి జాతకుడు శని ఎటువంటి ఇబ్బంది పెట్టదు. అనవసర విషయాల్లో కలగ చేసుకుని ఏదో సాధిద్దామని అప్పులు చేసి షేర్ మార్కెట్లో అప్పు పెట్టి జోదం ఇలాంటి వ్యసనాలు ఉన్న వాళ్ళకి శని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏదన్నా మంచి ఫలితం ఇవ్వాలన్నా చెడ ఫలితం వలన శని చేతిలోనే ఉంటుంది. బట్ ఏదన్నా కూడా మనిషిని క్రమశిక్షణ పెట్టే ప్రయత్నంలో శని సఫలీకృతం అవుతుంటాడు. ఏదన్నా శని పెట్టే ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే శనివారం నియమం ఎక్కువగా పాటించాలి. శనివారం రోజు తలకి స్నానం చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ హనుమాన్ టెంపుల్ కానీ దర్శించడం, హనుమాన్ చాలీస, వెంకటేశ్వర యొక్క గోవిందనామాలు లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, శనివారం నియమంగా ఉండి సాత్వికమైన ఆహారం తింటూ ఉండడం, లేదంటే శివుని యొక్క ఆరాధన, సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం, అలాగే శివ పంచాక్షరి ఓం నమ స్వాయించడం నిడారంభర జీవితాన్ని గడుపుతూ ఉంటే శని ఎటువంటి ఇబ్బంది కూడా కలగజేయడం. ఏదన్నప్పుడు కూడా మంచివారికి మంచిగాను చెడు వ్యసనాలకు లోనే చెడుగాను పనిష్మెంట్ చేసే శనిగ్రహం. ఏదైనప్పుడు కూడా శని ఏళ్ళనాడు శనిలో జాతకుడు దేన్ని నిర్లక్ష్యం చేస్తాడో దాని నుంచి దూరం చేస్తూ ఉంటాడు. ఏదైనా శని భగవాను మంచి చేస్తాడు తప్ప చెడు ఎప్పుడూ చేయడు. మంచి పద్ధతిలో మంచి నడవడం కలిగిన వాడు శని మంచి ఫలితాన్ని ఇస్తాడని ఆశిస్తూ స్వస్తి.